ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకీ నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదత్స్ అనిసరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరుంగితాక్షీ ద్రుతపాషాంకుశపుష్పమానచాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మనం ఇవాళ లలితా సహస్రనామాలలో ఏ నామాన్ని చేసుకుంటే మనలో తెలియనటువంటి ఒక కల్మషాలు కానీ లేనట్లయితే మనల్ని ఎవరినైనా మన మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ యొక్క ఇబ్బందులు కానీ ఏ నామం ద్వారా తొలగిపోతాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇక్కడ లలితహాస్రనామార్లో బండాసర వధోత్క్త శక్తి సైనా సమన్విత అనేటువంటి నామం ఉంటుంది దీని యొక్క అర్థం ఏమిటి దీనికి ముందు లాస్ట్లో నమ కలుపుకొని చేయాలి ఓం బండాసర వధోత్యుక్త శక్తి సైనా సమన్విత య నమహ ఇది చేసుకోవడం ద్వారా మనకి మనలో ఉన్నటువంటి బండాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు వస్తుంది మనలో కూడా ఒక బండాసురుడు ఉంటాడండి నామాల్లో లలిత అమ్మవారి మీదకు వచ్చి యుద్ధానికి వచ్చిన బండాసుడే కాదు మనలో ఒక అమ్మవారు ఉంది కదా లలిత అమ్మవారు ఎక్కడుంది మనలో ఉంది మనలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆలోచనలు మనలో ఉన్నటువంటి చెడు బుద్ధులు మనలో ఉన్నటువంటి ఒక తెలియని రకరకాల వికారాలు ఇవన్నీ కూడా బండాసుడు వాళ్ళ యొక్క సైన్యమే వాళ్ళని సంహరించుకుంటూ వెళ్తూ మనల్ని మోక్ష మార్గానికి తీసుకెళ్ళడమే లలిత అమ్మవారి యొక్క స్టోరీ మనలో కూడా జరుగుతూ ఉంటుంది అయితే బండ అసుర వధోత్యుక్త అంటే బండ బండాసురుడు యొక్క అసురల్ని వధించడానికి అమ్మవారు పూనుకుంది అని దీని యొక్క అర్థం మరి ఆ నామాన్ని చేసుకుంటే చూడండి కొంతమందికి తెలుస్తూ ఉంటుంది వాళ్ళు చాలా జ్ఞానులై ఉంటారు కూడా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు కానీ మార్చుకోలేకపోతున్నానండి అండి ఎందుకు ఈ అలవాటు మార్చుకోలేకపోతున్నాను సార్ అని చెప్తూ ఉంటాడు ఒక వ్యక్తికి రోజు తాకడం అలవాటు ఉంటుంది మధ్యాహ్నము రాత్రి పగలు ఇంక తిరుగుండదు ఇంకొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి అలవాట్లు ఎంత బద్ధకం ఉంటుంది లేకపోతే బద్ధకం కూడా బండాసురుడితో సమానమే పొద్దున్నే కనుక నేను ఐదు గంటలకు నాలుగు గంటలకు లేస్తాను నా అంత గొప్పవాడు లేడని అతనికి తెలుసు టాలెంట్ ఉంటుంది తెలివితేటలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ పొద్దున్నే ఆ పనులు అవుతాయి లేకపోతే కావు కానీ అతన్ని ఆ బద్ధకం అనేటువంటిదే మనిషిని వింగేస్తూ ఉంటుంది అలాగే రకరకాల వికారాలతో మనలో ఉన్నటువంటి టాలెంట్ని స్కిల్స్ని వీటన్నిటినీ ఆ యొక్క బద్ధకం కావచ్చు రకరకాల వికారాలు కావచ్చు అలవాట్లు కావచ్చు అవన్నీ మనల్ని పట్టిస్తాం మరి అవన్నీ ఎవరు బండాసురుడే అవన్నీ బండాసురుడే ఎందుకంటున్నావు బండాసురుడు అని అతను ఏం చేశాడు మహా మన దేవతలకి వాళ్ళల్లో ఉన్న రసాలని లాగేసాడుగా అబ్బా ఏం చేస్తాములే రసం అంటే ఏమీ లేనటువంటి స్థితిలో దిశలు ఇప్పుడు పరిస్థితి అందరూ అదే కదా అంటే ఆ బద్ధకం వేడిన వాడికి ఆ ఇది లేదు కానీ బద్ధకం వేడినటువంటి వాడికి రేపు లేని పెండింగ్ పెడుతున్నాడు అదే బండాసుడు ఈ నామాన్ని గనక చేసుకున్నట్లయితే నేను తీసేయాలి నాలో నుంచి అవి తీసేయాలని చెప్పి మన తపన పడుతుంటాను చూసారా అమ్మవారి చెప్పుకున్నట్టు ఆ యొక్క విషయాన్ని బండాసుర వధోచ్యుక్త శక్తి సేనా సమన్విత ఆ బండాసుడిని వధించడానికి శక్తి సేనల చేత అమ్మవారు రెడీ అయ్యింది అంటేనే ఇంకెక్కడి నుంచి సూర్యుడు ఉదయిస్తుంటే చీకటి ఎలా పారిపోతుంటుందో అదే విధంగా అమ్మవారికి మనం ఎప్పుడైతే నామాన్ని చేసుకుంటూ ఉంటామో మనలో ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోతుంది ముందు నేను ఎందుకు లెగాలి పొద్దున్నే నేను ఎందుకు చేయాలి ఈ విషయాన్ని నేను ఎందుకు ఇవి మానుకోవాలి నాలో ఎందుకు ఈ ఈ అనవసరమైన అలవాట్లు ఎందుకున్నాయి నాకు ఇవి ఎలా తీసేసేయాలి మనకు తెలియకుండానే మనలో మనమే మమేకమై వాటిని మార్చుకునేటువంటి స్థితి మనకి ఆ యొక్క బుద్ధిని అమ్మవారు కలిగింపజేస్తుంది మనలో ఉన్నటువంటి రుగ్మతలు ఏమైనా పోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే మనల్ని మన పని మనం చక్కగా ధర్మంగా చేసుకుంటున్నా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నా నీలో ఉన్నటువంటి ఒక మలినాలు పోయాయి కాబట్టి అమ్మవారు నీకు అటువంటివి ఎవరైనా అంటగడదామని వచ్చినా వాళ్ళని కూడా దగ్గరికి రానివ్వదు సేనలతో రెడీగా ఉంటుంది అమ్మవారు నువ్వు ప్రార్థించాలి అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉందమ్మా ఏమిటి ఓం భండాసుర వదౌచ్యుక్త శక్తి సైనా సమన్వితాయ నమహ అని చేసుకోండి ఖచ్చితంగా మీలో ఉన్న బండాసురుణ్ణి తరిమి కొడుతుంది అమ్మవారు శ్రీమాత్రయే నమ